మార్కు శుభవార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52వ వచనం వరకు చదువుకుందాం. వారు ఎరికో పట్టణకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బర్తిమయ్య అను గురుడి భిక్షకుడు త్రోపక్కను కూర్చుండెను. ఈ నజరుడిని యేసు అని వాడు విని దావిదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఓరకుండమని అనేకులు వాణ్ణి గద్దించిది కాని వాడు దావిదు కుమారుడు నన్ను కరుణింపమని ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా వారా గుడ్డివాణ్ణి పిలిచి ధైర్యం తెచ్చుకొని మా నిన్ను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాని అడుగగా ఆ గురుడివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళినని రాయబడింది. ఇక్కడ మనం చూస్తే గురుడి భిక్షకుడు త్రోవ ప్రక్కన ఉన్నాడు. ఆత్మ సంబంధంగా గురుడి వారందరూ కూడా త్రోవ పక్కనే ఉన్నారు. అందరూ బాగానే చూస్తున్నాం, బాగానే ఉన్నాయి మొక్కళ్ళు అనుకుంటున్నారు, కానీ వీరందరూ ఆత్మ సంబంధమైన గురుడివారు. వారి మనోనేత్రాలు వెలిగించబడలేదు కాబట్టి వారు త్రోవ ప్రక్కనే ఉన్నారు. త్రోవ ఏదో వారికి తెలియట్లేదు. త్రోవ చూపించే వారు ఎద్ద కూడా వారు రావట్లేదు. చాలా జనసమూహం వెళుతున్నారు కానీ వారందరినీ నన్ను కరుణించండి అని ఈ ఇతను అడగట్లేదు. ఈ గురుడి భిక్షకుడు దారిపోయే వాళ్ళందరినీ నన్ను కరుణించండి అని అడగట్లేదు. కానీ ఎవరు త్రోవ చూపిస్తారో, ఎవరు త్రోవలోకి తీసుకొస్తారో ఆయన్నే పట్టుకుని కరెక్ట్గా దావీదు కుమారుడు నన్ను కరుణించు నన్ను కరుణించు అంటున్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు, రెండు గ్రూపుల మనుషులు కనపడుతున్నారు. ఒకళ్ళు ఓరకుండమని ఇతను దేవుణ్ణి కేకలేస్తున్నప్పుడు ఆగేయమని చెప్పేవాళ్ళు కొందరు. ఇంకొక గ్రూప్ ఏంటంటే ప్రభు పిలవగానే ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలుస్తున్నాడని చెప్పారు. పిలుస్తూ ఉన్నప్పుడు ఆగు ఆగని, ఇప్పుడు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు వెళుతున్నావా, కలిసిపోయావా, దిగిపోయావా, మతంలో నువ్వు కూడా మారిపోయావా, వాళ్ళు మార్చేసారా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ధైర్యం తెచ్చుకో ఆయన దగ్గరికి రా, సరైన దేవుని దగ్గరకు వస్తున్నావు, మేము ఈ మేళ్ళు పొందాము, నువ్వు కూడా ఆయన దగ్గర రా అని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇక్కడ వాళ్ళు ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలి ఆయన పిలవగానే ధైర్యం తెచ్చుకో అని చెప్పాడు. ఎప్పుడైతే ఇతను ఆత్మీయ గురుడితనం అతని కళ్ళు తెరబడినయో, మరణత్రాలు వెలిగించబడినయో, అతడు త్రోవలో వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితరముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతను వివేచింపదగును కనుక అతడు దాన్ని గ్రహింపజాలడు. అందుకే ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన విషయాలు తెలియని మనుషులు దేవుని విషయాలను చాలా ఈజీగాను సౌకుబారుగా మాట్లాడతారు. ఎందుకంటే వారు ఆత్మ సంబంధం గురుడివారు కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు వారు గ్రహించలేరు. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు అనుభవంతోనే గ్రహించాలి, కానీ మానవ శరీరంతో గ్రహించలేరు కాబట్టి వారు అవి అపహాస్యం చేస్తూ ఎగతాళిగా మాట్లాడతారు. వారికి తెలియదు కదా అనుకోరు వాళ్ళు, అపహాస్యంగా మాట్లాడతారు. ఇక్కడ ఇతను చూసినట్లయితే గురుడి వాడుకున్నప్పుడు త్రోవ పక్కన ఉన్నాడు, మరణనేత్రాలు వెలిగించబడినప్పుడు అతని కళ్ళు తెరవబడినప్పుడు అతను త్రోవలో ఆయన వెంబడించాడు. అంతేకాదు పిలవలసిన వారినే పిలిచాడు, ఎవరిని పిలవాలో సహాయం కొరకు ఆయన్నే పిలిచాడు, ఎందరాగమన్నా వినకుండా ఆయన్నే పిలిచాడు, ఆయన వినే వరకు పిలిచాడు. ఆయన వినే వరకు మనం మొరపెట్టాలి, ఆయన ఆన్సర్ ఇచ్చే వరకు మొరపెట్టాలి, మొరపెట్టాడు. అదే సమయంలో ధైర్యం తెచ్చుకోమన్నప్పుడు తన దగ్గర వేసుకున్న గుడ్డ అంటే అడుక్కో, ఇక నేను తర్వాత అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదనుకుని అడుక్కునే ఆ క్లాత్ను అవతల పారేసేసి విశ్వాసంతో అతను వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలైన వారు గురుడితనం, ఆత్మీయ గురుడితనం నుంచి మనం విడిపించబడాలని, మన మనోనేత్రాలు తేటగా తెరవబడాలని, దేవుని ఇంకా హత్తుకోట ఇంకా లోతుకి వెళ్ళాలంటే మన మనోనేత్రం ఇంకా క్లియర్గా తెరవబడినప్పుడు భక్తులు ఇంకా లోతుకి వెళ్తాం. మరి అట్టి కృప వాక్యం బిడ్డలకి దేవుడు దయచేయనుగాక, దేవుడి మాటలో దీవించునుగాక. ఆమేన్.